హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ సూర్యాస్ ఫుడ్ అండ్ బ్యూటీ ఛానల్. నేను మీ సూర్య చంద్రిక. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మధ్య మన వీడియోస్కి చాలా గ్యాప్ వచ్చేస్తుందండి. కొన్ని కారణాల వల్ల గ్యాప్ తీసుకుంటున్నాను. మరి ఇక ముందు నుంచి ఇలా ఎక్కువ కాలం గ్యాప్ రాకుండా అయితే చూసుకుంటాను. ఈరోజైతే ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే హెర్బల్ షాంపూ. హెర్బల్ షాంపూ ఏముంది, కుంకుడుకాయలు, సీకాకాయలు, ఉసిరికాయలు ఇవన్నీ నానబెట్టుకొని ఉడకబెట్టుకొని షాంపూ ప్రిపేర్ చేసుకోవటమే కదా అనుకోవచ్చు మీ అందరూ. కానీ ఈరోజు మన వీడియోలో స్పెషాలిటీ ఏంటంటే, ఉడకబెట్టకుండా అలానే ఎటువంటి కెమికల్ ప్రిజర్వేటివ్స్ లేకుండా సంవత్సరం పాటు నిల్వ ఉండేటట్టు ఈరోజు నేను మీకు షాంపూను ప్రిపేర్ చేయడం చూపించబోతున్నాను. మరి వీడియోని స్టార్ట్ చేసే ముందు, ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి. మీకు కనుక కంటెంట్ నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేశారంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నేను వచ్చేసాను అంటూ నా వీడియోస్ మిమ్మల్ని పలకరించేస్తాయన్నమాట. మరి ఆలస్యం చేయకుండా ఈ హెర్బల్ షాంపూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ హెర్బల్ షాంపూని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేనైతే ఒక బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్లోకి మనకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. కొలత కోసం నేను కూడా ఒక బౌల్ చూపిస్తున్నాను మీకు. ఈ బౌల్తో కొలత ప్రకారం వేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే మీ అందరికీ క్వాంటిటీస్ అర్థం కావాలి కనుక నేను ఇలా చూపిస్తున్నాను, లేదంటే సుమారుగా వేసేసుకోవచ్చు. ముందుగా అయితే సీకాకాయలని యాడ్ చేసుకుంటున్నాను. ఈ బౌల్ నిండా ఒక బౌల్ సీకాకాయలని తీసుకుంటున్నాను. పెద్దగా ఉన్నాయి కనుక బౌల్లో మనకి సెట్ అవ్వవు, బౌల్ కరెక్ట్గా కొలత ఉండాలి కనుక నేను ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని నేను యాడ్ చేసుకుంటున్నాను. ఒక బౌల్ సీకాకాయలని తీసుకుంటున్నాను. సీకాకాయల వల్ల మన హెయిర్కి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. హెయిర్ స్ట్రెంథనింగ్ అంటే హెయిర్ బలంగా మందంగా పెరగడానికి సహాయం చేస్తుంది. డాండ్రఫ్ రాకుండా కంట్రోల్ చేస్తుంది. డీటాంగ్లింగ్ అంటే చిక్కులు పడకుండా చేస్తుందన్నమాట ఈ సీకాకాయలు. వీటితో పాటు హెయిర్లో ఒకలాంటి షైన్ ఇస్తుంది. హెయిర్ ఎప్పుడు కూడా మెరుస్తూ ఉండేటట్టు చేస్తుంది. హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. వీటన్నిటితో పాటు స్ప్లిట్ ఎండ్స్ని కూడా రాకుండా కంట్రోల్ చేస్తుంది. ఈ సీకాకాయలతో మనం రెగ్యులర్గా తలస్నానం చేయడం వల్ల స్కాల్ఫ్లో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఇరిటేషన్స్ ఉన్నా వాటిని తీసేస్తుంది, తగ్గిస్తుంది. అలానే ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ అనేవి త్వరగా రాకుండా కంట్రోల్ చేస్తుంది. న్యాచురల్ క్లెన్జర్గా యూజ్ అవుతుంది. హెయిర్కి మంచి నర్విష్మెంట్గా ఈ సీకాకాయలు అనేవి యూజ్ అవుతాయన్నమాట. సీకాకాయలతో పాటు మనం నెక్స్ట్ యూజ్ చేసినటువంటి ఇంగ్రీడియంట్ ఎండినటువంటి ఉసిరికాయలు. ఈ ఎండు ఉసిరికాయలు కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఈ ఎండు ఉసిరికాయలు కూడా మన హెయిర్కి చాలా చాలా మంచిది. వీటి వల్ల యూజెస్ అనేకం ఉంటాయి, వీటి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ విధంగా ఒక్కొక్క ఇంగ్రీడియంట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలంటే వీడియో చాలా లెంతి అయిపోతుందండి. అందుకే నేను అన్ని ఇంగ్రీడియంట్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఈ వీడియోలో. ఇక్కడైతే నేను ఒక బౌల్ నిండా ఉసిరికాయలని తీసుకుంటున్నాను, ఎండు ఉసిరికాయల్ని. నెక్స్ట్ నేను యాడ్ చేసుకుంటున్నది మెంతులు అన్నమాట. మెంతులు కూడా మన హెయిర్కి ఎంత మంచిదో మీ అందరికీ తెలుసు. ఇక్కడ నేను ఒక పావు కప్పు వరకు మెంతుల్ని యాడ్ చేసుకుంటున్నాను. వీటితో పాటు ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు. అవిసె గింజలు కూడా ఒక పావు కప్పు వరకు నేను యాడ్ చేసుకున్నాను. పావు కప్పు కన్నా కూడా కొద్దిగా ఎక్కువగానే తీసుకుంటున్నానండి. మనకి అవిసె గింజల వల్ల ఎటువంటి నష్టం లేదు కదా, కనుక నేను అవిసె గింజల్ని ఒక పావు కప్పు కన్నా కొద్దిగా ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే ఒక ఫుల్ బౌల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను యాడ్ చేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్ మందార పూలు, ఎండినటువంటి మందార పూలు. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగానే ఇవి ఆన్లైన్లో నేను పర్చేజ్ చేసుకున్నానండి. ఆల్రెడీ మీకు ఈ హైబిస్కస్ షాంపూలో మీకు షేర్ చేశాను. వీటితో పాటు నేను మందార ఆకులను కూడా, ఎండబెట్టినటువంటి మందార ఆకులను కూడా ఒక గుప్పెడు యాడ్ చేసుకున్నాను. మందార పూలు ఒక గుప్పెడు, మందార ఆకులు ఒక గుప్పెడు యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకున్నాం. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంకొకటి మనం యాడ్ చేసుకోవాలి, ఏంటంటే
కుంకుడుకాయలు అనమాట. కుంకుడుకాయలు లేకుండా మనకి నురగ రాదు కదా, ఈ నురగ కోసం కంపల్సరీ మనం కుంకుడుకాయలు యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ త్రిబుల్ క్వాంటిటీలో కుంకుడుకాయలని యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే అన్నీ కూడా మనం ఒక్కొక్క బౌల్ తీసుకున్నాం, అంటే ఉసిరికాయలు సీకకాయలు ఒక్కొక్క బౌల్ తీసుకున్నాము, మిగిలినవి ఒక పావు కప్పు వరకు తీసుకున్నాం కదా, వాటికి త్రిబుల్ క్వాంటిటీలో నేను తీసుకుంటున్నాను, అంటే 3 కప్పుల వరకు నేను ఇక్కడ కుంకుడుకాయలని యాడ్ చేసుకుంటున్నాను, విత్తనాలు తీసేసినటువంటి కుంకుడుకాయలు. ఎందుకంటే 3 బౌల్స్ ఎందుకు యాడ్ చేసుకుంటున్నాను అంటే మనకి నురగ ఎక్కువగా రావాలి. మనం 1 కప్పు యాడ్ చేసుకున్నామంటే మనకి నురగ చాలా తక్కువ వస్తుంది, మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. కనుక నేను ఇక్కడ 3 కప్పుల్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఎన్ని కావాలంటే 1 కప్పు యాడ్ చేసుకోవచ్చు, 2 కప్పులు యాడ్ చేసుకోవచ్చు, 3 కప్పులు యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్ట ప్రకారం మీరు యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 3 బౌల్స్ తీసుకుంటున్నాను. వీటన్నిటిని కూడా నీట్గా వాటర్తో వాష్ చేసుకొని తీసుకొచ్చానండి. నెక్స్ట్ మనం చేయవలసినటువంటి ప్రాసెస్ ఏంటంటే, ఈ షాంపూ ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం ఒక డబ్బాని యూస్ చేయవలసి వస్తుంది. నేనైతే ఒక ప్లాస్టిక్ డబ్బాని తీసుకుంటున్నాను, ఎయిర్ టైట్ అండి, మనకి గాలి లోపలికి చొరబడకుండా మూత గట్టిగా పెట్టుకోవడానికి వీలుగా ఉన్నటువంటి డబ్బాని మనం తీసుకోవాలి. ఇలాంటి డబ్బాలు మనకి ఈ గ్రోసరీ షాప్స్లో మనకి దొరుకుతూ ఉంటాయి, ఊరికి అడిగినా కూడా ఇస్తూ ఉంటారు కదా, చాక్లెట్ డబ్బాలు ఇట్లాంటివి ఉంటాయి, అవి తీసుకొచ్చి మనం యూజ్ చేసుకోవచ్చు. నీట్గా కడిగినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ ఈ డబ్బాలోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను చూపించినటువంటి ఇంగ్రీడియంట్స్ మాత్రమే కాకుండా మీకు ఎక్స్ట్రాగా ఏవైనా ఇంగ్రీడియంట్స్ కావాలన్నా కూడా వాటిని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే గోరింటాకు, అంటే ఎండినటువంటి గోరింటాకు, పచ్చిది కాదండి, ఎండు గోరింటాకు, లేదంటే రోజ్మేరీ లీవ్స్ కానీ, అలోవెరా కానీ, ఇలా ఏవైనా సరే మీకు కావలసినవి, వేపాకు, మీకు కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏవైనా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం డబ్బాల్లోకి వేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ మనం సుమారుగా యాడ్ చేసుకోవచ్చు, ఇన్నే యాడ్ చేసుకోవాలి అనేది ఏమీ లేదన్నమాట. మనకి నురగెంత కావాలి, షాంపూ ఎంత చక్కగా ఉండాలి, దీన్ని బేస్ చేసుకొని మనం వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ బౌల్లో కొన్ని ఫ్లాక్స్ సీడ్స్, మెంతులు ఇవన్నీ కూడా అతుక్కొని ఉన్నాయండి, అవి కూడా మనం వేస్ట్ చేయకూడదు కదా. నేను ఇంకొన్ని వాటర్ని బౌల్లోకి వేసుకొని అవన్నీ కూడా నేను ఇట్లా డబ్బాలోకి వేసేసుకుంటున్నాను. నార్మల్గా మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ విధంగా అన్నీ వేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకొని ఉడకబెట్టుకుంటాం, లేదంటే ఒక రాత్రంతా నానబెట్టుకొని 2 రోజులు తలస్నానం చేస్తాం. కానీ ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే దీన్ని మనం 1 వారం రోజులు పక్కన పెట్టేయాలండి. మనం 1 వారం రోజులు పక్కన పెట్టామంటే ఇది 1-2 రోజులు పెడితేనే మనకు పులిసిపోతుంది కదా, నిలవ ఉండదు. మరి నిలవ ఉండడం కోసం, అంటే సంవత్సరం అంతా నిలవ ఉండడం కోసం మనం యూజ్ చేసినటువంటి ఇంగ్రీడియంట్ ఏంటంటే బయో ఎంజైమ్. బయో ఎంజైమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా నేను దీనికి ముందు వీడియోలో నేను షేర్ చేశాను. ఆ వీడియో లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి ఆ వీడియోని కూడా మీరు చూసారంటే ఆ బయో ఎంజైమ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు తెలుస్తుంది. ఈ బయో ఎంజైమ్ మనం యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అండి, ప్రిజర్వేటివ్గా మనకి పనిచేస్తుంది. ఒక బౌల్ నిండా నేను ఈ బయో ఎంజైమ్ని యాడ్ చేశాను. ఈ బయో ఎంజైమ్ యాడ్ చేయడం వల్ల సంవత్సరం పొడవునా మనకి ఈ షాంపూ అనేది నిలవ ఉంటుంది, ఎటువంటి పులిసినటువంటి వాసన రాదు, ఎప్పటికీ కూడా మనకి ఫ్రెష్గా ఉంటుంది. కుంకుడుకాయల స్మెల్ ఎలా ఉంటుందో సేమ్ అదే స్మెల్ అయితే వస్తుందండి మనకి. అంటే మనం రోజ్మేరీ అవి ఇంకా స్మెల్ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నామంటే ఎక్కువ స్ట్రాంగ్ స్మెల్ ఏదైతే ఉంటుందో ఆ స్మెల్ అనేది మనకి ఈ షాంపూకి యాడ్ అవుతుందన్నమాట. అండ్ అలానే మనం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత డబ్బాలో ఈ విధంగా కొద్దిగా గ్యాప్ అనేది ఉండాలి, తప్పనిసరిగా ఇట్లా గ్యాప్ ఉండేటట్టు మీరు వాటర్ని పోసుకోండి డబ్బాలోకి. ఎందుకంటే మనకి కొన్ని యాసిడ్స్ రిలీజ్ అవుతాయి, ఫర్మెంట్ అవ్వడానికి దానికి కొద్దిగా స్పేస్ కావాలి, కనుక మనం ఈ విధంగా ఖాళీ ఉంచాలి. ఈ విధంగా మనం మూత గట్టిగా పెట్టేసి 7 రోజుల పాటు దీన్ని పక్కన వదిలేసేయాలి. 7 రోజుల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, మనం డబ్బాలో వేసి పెట్టుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా నానిపోయాయి చూడండి. మెంతులన్నీ, ఈ ఫ్లాక్స్ సీడ్స్, ఇవన్నీ కూడా కింద సెట్ అయిపోయాయి, డబ్బా అడుగు భాగంలో సెట్ అయిపోయినాయి. ఉసిరికాయలు అండ్ కుంకుడుకాయలు ఇవి తేలిగ్గా ఉంటాయి కనుక అవి పైకి వచ్చేసినవి, బరువుగా ఉన్నాయి, కిందకి వెళ్ళిపోయినాయి, మంచిగా నానిపోయినాయండి. మూత తీసి కూడా చూపిస్తున్నాను మీకు చూడండి, మనకి ఏ విధంగా బూజు అనేది ఫామ్ అవ్వలేదు. మామూలుగా మనం నార్మల్గా 1-2 రోజులు పక్కన పెట్టేసామంటే ఈ కుంకుడుకాయలని నానబెట్టేసి పైన ఒకలాంటి లేయర్ ఫామ్ అవుతుంది బూజుకు సంబంధించి,
అట్లా మనకి ఎటువంటి బూజు కూడా మనకి రాలేదన్నమాట. అంటే మనకి మంచిగా పర్ఫెక్ట్ వేలో మనకి ఇది ఫర్మెంట్ అయ్యింది. ఇప్పుడు దీన్ని మనం స్ట్రైన్ చేసుకోవాలి. ఈ విధంగా మనం బయో ఎంజైమ్ని యాడ్ చేసుకున్నాం కనుక మనకి బూజ్ అనేది ఫామ్ అవ్వలేదన్నమాట. అదే బయో ఎంజైమ్ లేకుండా మీరు ఒకసారి ఒక 2 రోజులు పక్కన పెట్టి చూడండి, అది స్మెల్ ఎలా ఉంటుందో, ఏ విధంగా బూజు పడుతుందో పైన మీకే తెలుస్తుంది. నేనైతే ఇక్కడ మొత్తం లిక్విడ్ అంతా కూడా స్ట్రైన్ చేసుకుంటున్నాను. లిక్విడ్ స్ట్రైన్ చేసినంత మాత్రాన మనకి షాంపూ ప్రిపేర్ అయిపోలేదండి. మనకి జ్యూస్ అంతా కూడా ఎక్స్ట్రాక్ట్ అవ్వాలి కదా, కొద్దిగా ప్రాసెస్ అయితే ఉంది. ఆ ప్రాసెస్ అంతా నేను చేసుకుంటూ ఉంటాను, మీరు వీడియోని చూస్తూ ఉండండి. నేనైతే ఇక్కడ లిక్విడ్ అంతా కూడా ఎక్స్ట్రాక్ట్ చేసేసాను సపరేట్ బౌల్లోకి. నెక్స్ట్ మనకి ఈ దీనిలో నుంచి కూడా ఈ ఉన్నటువంటి కుంకుడుకాయలు సీతకాయల నుంచి కూడా మనకి జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ అవ్వాలి కనుక వేరొక బౌల్లోకి నేను మిగిలిన ఈ డబ్బాలో మిగిలిపోయినటువంటి కుంకుడుకాయలు సీకకాయలు ఉసిరికాయలు మెంతులు ఇవన్నీ కూడా నేను డబ్బాలో నుంచి బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా లిక్విడ్ని స్ట్రైన్ చేయగా మిగిలినటువంటి కుంకుడుకాయలు సీకకాయలు ఇవన్నీ కూడా ఈ బౌల్లోకి యాడ్ చేసుకుని మంచిగా పిసికేయాలండి. ఇలా మంచిగా పిసికేసుకుంటే దానిలో ఉన్నటువంటి జ్యూస్ అంతా కూడా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే, నేను వీటిని పిసుక్కొని మళ్ళీ జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి సపరేట్ అంటే ఎక్స్ట్రాగా వాటర్ని నేను యాడ్ చేయట్లేదు, వేరే వాటర్ని. ఏదైతే స్ట్రైన్ చేసుకున్నానో అదే వాటర్ని యూజ్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ దీనిలో ఉన్నటువంటి జ్యూస్ అంతా కూడా నేను ఎక్స్ట్రాక్ట్ చేసేసుకుంటాను. ఇలా మొత్తం జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత నేను ఒక కాటన్ క్లాత్ తీసుకొని మరొకసారి స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే చిన్న చిన్న పార్టికల్స్ ఏమైనా ఉన్నా కూడా మనకి షాంపూలోకి రాకుండా ఉంటాయి కనుక నేను మొత్తం కూడా ఇలా క్లాత్లో వేసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాల్సింది ఇంకా ఉందండి, కాకపోతే చాలా టైం పడుతుందని కొద్దిగా మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసి మీకు చూపిస్తున్నాను. మిగిలినంతా కూడా నేను తర్వాత ఎక్స్ట్రాక్ట్ చేసుకొని నేను యాడ్ చేసుకుంటాను. ఈ విధంగా మనం కాటన్ క్లాత్లో వేసుకొని మంచిగా ఫిల్టర్ చేసుకున్నామంటే మనకి ఫైనల్ ప్రోడక్ట్ అనేది రెడీ అవుతుంది. ఫైన్గా మనకి మంచి చిక్కగా మనకి షాంపూ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇలా
ప్రిపేర్ చేసుకున్నటువంటి షాంపూని మనం డబ్బాలో యాడ్ చేసేసుకొని స్టోర్ చేసుకుంటే చక్కగా సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. నేనైతే ఇక్కడ స్ట్రెయిన్ చేసుకున్న లిక్విడ్ అంతా కూడా డబ్బాలోకి యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత షాంపూ మంచి స్మెల్ రావాలి అని మీరు అనుకుంటే స్మెల్ కోసం ఏదైనా మంచి ఎసెన్షియల్ ఆయిల్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఎటువంటి ఎసెన్షియల్ ఆయిల్ని యూస్ చేసుకోవట్లేదు, ఈ న్యాచురల్ స్మెల్తోనే నేను యూస్ చేసుకుంటున్నాను షాంపూని. మీకు వీడియో లాంగ్ అవుతుంది కనుక మిగిలిన దాన్ని నేను తర్వాత ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటానని చెప్పాను కదా. సాధ్యమైనంత వరకు నాకు ఓపిక ఉన్నంత వరకు ఈ కుంకుడుకాయలు సీకాకాయల నుంచి జ్యూస్ అంతా కూడా ఎక్స్ట్రాక్ట్ చేశాను. వాటిని పీల్చి పిప్పి చెండాడేశాను అనమాట. ఫైనల్గా ఈ విధంగా ఉంది మొత్తం. మనం జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేయగా మనకు ఫైనల్ ప్రోడక్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంత షాంపూ అయితే మనకి కలెక్ట్ అయింది. మనం ఎంత క్వాంటిటీ అయితే వాటర్ని యాడ్ చేసుకున్నామో అంత క్వాంటిటీలో మనకి షాంపూ అనేది రెడీ అవుతుంది. చూడండి మనకి కన్సిస్టెన్సీ కూడా చిక్కగా ఉంటుంది. మీకు చూపిస్తున్నాను చూడండి, గరిటెతో తీసి చూస్తున్నారు కదా షాంపూ మనకి ఎంత చిక్కగా ఉందో. మనం ఫ్లాక్స్ సీడ్స్ కూడా యాడ్ చేసుకున్నాం కనుక దానిలో ఉన్నటువంటి జెల్ కూడా వస్తుంది కదా, చిక్కగా ఉంటుంది మనకి షాంపూ. ఈ షాంపూని మనం యూస్ చేయడం వల్ల హెయిర్ అయితే చాలా చాలా బాగుంటాయండి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ స్ట్రాంగ్గా హెల్దీగా ఉంటాయి, మన స్కాల్ఫ్ ఎప్పుడూ కూడా హెల్దీగా ఉంటుంది, స్కాల్ఫ్ ఇరిటేషన్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఉండవు. చెప్పాను కదా ఇంతకుముందు సీకాకాయలో ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా. అలానే మన హెయిర్ కూడా చాలా సిల్కీగా షైనీగా ఉంటాయండి. ఒక్కసారి మీరు ఈ షాంపూని ట్రై చేసి చూడండి. చూశారు కదండి, కుంకుడుకాయలని ఉడకపెట్టకుండా ఎటువంటి కెమికల్ ప్రిజర్వేటివ్స్ లేకుండా సంవత్సరం పడవన మనం నిల్వ ఉంచుకునే హెర్బల్ షాంపూ. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ బీ హెల్దీ. ఎప్పుడూ నవ్వుతూ ఆరోగ్యంగా ఉండండి.